సహపురంలో జ్యోతిరావు పూలే జయంతి, మహాత్మా జ్యోతిరావు పూలే 193వ జయంతోత్సవ కార్యక్రమం పెద్దపూడి మండలం సహపురంలో ఎస్సీపేటలో దళిత యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ను గౌరవిస్తూ, నోటికి మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ వల్లూరి రాజుబాబు మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించిన జ్యోతిరావు పూలే దళిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. దళితుల హక్కుల సాధనకు ఆయన చేసిన ఉద్యమాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. సమాజ స్థాపనకై కుల వివక్షత వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. వి రాజుబాబు, అఖిల భారత రైతు పూలే సంఘం. పేదల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 193వ జయంతిని దళిత వ్యవసాయ శాపురం వారు నిర్వహించారు. మరి జ్యోతిరావు పూలే సమసమాజం కోసం కులపీడన పోవాలని, అస్పృశ్యత పోవాలని, అంట్రానితనం పోవాలని అనేక సంస్థలను స్థాపించి అనేక పోరాటాలు సల్పినటువంటి మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మరి యువత ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ దళిత వ్యవసాయ వారు ఈ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని మరి ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని జరపడం అనేది చాలా మంచి కార్యక్రమం. వారు ఆయన ఆదర్శంగా తీసుకుని మరి యువత బాగా చదువుకుని ఉద్యమాల్లోకి వచ్చి మరి ఈ యొక్క అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి భయంకరమైనటువంటి రోజులు ఇవి. మరి ఇటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం వారు విధించినటువంటి ఆంక్షలను మరి మేరకుండా నోటికి మాస్కులు పెట్టి సామాజిక దూరం పాటిస్తూ మరి చాలా డీసెంట్గా నామినల్గా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీరు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి మా అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున మరి అభినందనలు తెలియజేస్తూ, మరి యువత నేడు మన జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకుని ముందు సాగాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే ఈ కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్నటువంటి సందర్భం, నియంత్రిస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. మరి ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ అందరూ కూడా అమలు చేయాలి. అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి, బయటికి రాకూడదు. ప్రభుత్వ ఆంక్షలను తూచా తప్పకుండా అమలు చేస్తేనే మనం ఈ కరోనాను ఎదుర్కోగలుగుతాం. ఇటువంటి సందర్భంలో మరి లాక్డౌన్ కాలంలో మరి అసంఘటిత కార్మికులు చాలామంది తిండి లేక మరి అల్లాడుతూ ఉన్నారు. రెక్కాడితేనే కానీ డొక్కని బతుకులు అనేక కుటుంబాలు ఈ దేశంలో జీవిస్తూ ఉన్నారు. మరి వలసలు వెళ్ళినటువంటి కూలీలు మరి వాళ్ళ తిరుగు ప్రయాణంలో ఎటువంటి సౌకర్యాలు లేకుండా మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి చిన్నపిల్లలు సంటి పిల్లలతో సహా మరి తినడానికి తిండి లేక మరి వారు అల్లాడుతూ ఉన్నారు. వాళ్ళని ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమం జరిపినటువంటి దళిత మరి మహాత్మా జ్యోతిరావు పూలే మనం ప్రతి సంవత్సరం కూడా ఆయన యొక్క అంతరాంతం పోవాలని, అస్పృశ్యత పోవాలని, పౌర నిర్మూలన కోసం మహిళలు విద్య నేర్చుకోవాలని సమాజంలో అందరూ సమాజం ఎవరు కూడా ఈ మన కోసం అడుగునోడు ఎవరు లేరు. అప్పటికి ఇటువంటి మహనీయుడు ఆయన మనలాంటి వాళ్ళ కోసం, అస్పృశ్యతల కోసం, దళితుల కోసం కుటుంబాన్ని కూడా ఎలేసినటువంటి సందర్భాలు, దాన్ని కూడా ఎదుర్కొని వ్యతిరేకతల్ని ఆయన మరి సమర్థవంతంగా ఎదుర్కొని అంబేద్కర్ యొక్క గురువు జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే. దూరం దూరం పాటించండి. జ్యోతిరావు పూలే ఆశయాలను చెప్తాను కదమ్మా, జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు. ఇంకా మహిళలు రండి, మీరు ఇతరా మనిషి మంచి జ్యోతిరావు పూలే.